ఎవరైతే ఆయన మహిమపరుస్తారో ఎవరైతే ఆయనకు మహిమకరంగా జీవిస్తారో ఈ దేహములు దేవునికి ఆలయాలను గుర్తించి దేవునికి మహిమను తీసుకొస్తారో అలాంటి వారు పర్వత శిఖరముల మీద కేకలు వేస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే వారి ఎదుట చీకటిని దేవుడు ఎలా మారుస్తారట, వెలుగ్గా మారుస్తాడు. ఒకవేళ నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు చీకటిగా ఉండొచ్చేమో, అయ్యా నేను చాలా కఠినమైన చీకట్లో నడుస్తున్నానండి, గాఢాంధకారపు లోయలో నేను నడుస్తున్నాను, నా జీవితంలో ఎందుకో నెమ్మది లేదు, నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నాకెందుకో చాలా కష్ట పరిస్థితుల్లో నేనున్నాను, నాకు ఎవరు సహాయము అని అడుగుతుంటే ప్రభు లేఖనానుసారంగా చెబుతున్నాను, నీ ఎదుటనున్న ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి ఏసనమయపరచండి. నీ ఎదుటనున్న ప్రతి వంకర త్రావును దేవుడు సరళం చేయబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ స్ట్రైట్ వేస్ అండ్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఎవ్రీ క్రికెట్ వే ఇన్ టు ద స్ట్రైట్ వే. ప్రతి వంకర త్రావును దేవుడు ఎలా మారుస్తాడట, సరళం చేస్తాడు. ఆయన నీ ముందుగా నడిచేవాడు, ఆయన నీ ముందుగా నడిచి మెట్టగా ఉన్న స్థలములన్నీ దేవుడు సరళం చేస్తాడని బైబిల్లో రాయబడింది. ఇఫ్ యూ కెన్ గివ్ హిమ్ అథారిటీ, దేవునికి నువ్వు అధికారం ఇచ్చినప్పుడు, ఆయనకు సమయం ఇచ్చినప్పుడు, నీ జీవితంలో కార్యాలు చేయడానికి దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రభు నీ జీవితంలో మేలు చేసేవాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రతి చీకటిని దేవుడు ఎలా మారుస్తాడు, వెలుగ్గా మారుస్తాడు.